అందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం కాగవలస అనే ఒక ఊర్లో ఉన్నామండి. నిజంగా ఈ ఊర్లో ఉన్న మాస్టర్స్ ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళ దగ్గర ఎంతో సాధన ఉంది, ఆచరణ ఉంది, కానీ వాళ్ళు ఒక యోగి ఎలా అయితే ఎంతవరకు మాట్లాడాలో వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్తున్నారు. వాళ్ళు అంతే చెప్పి మౌనంగా ఉంటున్నారు, కానీ వాళ్ళ సాధన ఒక్కొక్కరు 4 గంటలు 5 గంటల సాధన చేయడంతో పాటు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి రోగాలు ఉన్నా వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళు ధ్యానం ద్వారానే, నో డాక్టర్ నో మెడిసిన్ అనేది పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా ఆచరిస్తూ వాళ్ళ ధ్యాన సాధనతోనే వాళ్ళ సమస్యలను, వాళ్ళ రోగాలను వాళ్ళు ఎంతో అద్భుతంగా పరిష్కరించుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ సాధనలో ఉండడం మూలాన, ప్రకృతిలో ఉండడం వల్లనో కానీ వాళ్ళు మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడుతున్నారు. అందుకనే వాళ్ళని చూసి మనం ఎంత నేర్చుకోవాలి అంటే, సాధన పెరుగుతున్న కొద్దీ మనకు మాట్లాడడం తగ్గుద్ది అనడానికి నిదర్శనంగా ఉంది ఈ గ్రామం. మరి వీళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలండి. మరి దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకొక సీనియర్, 2007 నుండి ధ్యాన సాధనలో ఉన్న భగత్ గారు, వారి యొక్క ధ్యాన సాధనను, ధ్యానంలోకి ఎలా వచ్చారు, పత్రిజీ గారిని ఎప్పుడు కలిశారు మొదలైన విషయాలన్నీ భగత్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ చాలా హ్యాపీగా ఉంది, 2007 నుండి ధ్యానంలోకి వచ్చారు మీరు. సో మరి మీకు ఈ ధ్యానం ఎలా పరిచయం అయింది, ఇక్కడికి మీకు ఎవరు వచ్చి ధ్యానం నేర్పించారు, వివరంగా మీ మాటల్లో తెలియజేయండి. మాకు ఫస్ట్ మొట్టమొదటిగా పెట్టుగొడల గ్రామం నుంచి మన మాస్టర్స్ వచ్చి భీమచంగి ఆశ్రమంలో ఉండే దేవిరజిత మేడం వాళ్ళతో మా గ్రామంకి రప్పించి 2-3 సార్లు క్లాసులో చెప్పించి ధ్యాన పరిచయం మాకు అయింది. తర్వాత ఫస్ట్ ధ్యానం గురించి ఏం తెలియదు, వారు వచ్చి ధ్యానం మాకు మొట్టమొదటిగా కళ్ళు మూసుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, చేతులు 2 పెట్టుకోవాలని మాకు ధ్యానం చేపించారు. కొత్త కొత్తగా చాలా అనుభవాలు కూడా వచ్చాయి మాకు. ధ్యానంకి రాకముందు ఏం కూడా మాకు తెలియదు, ఎలాగ జీవించాలా, ఎలాగ మాట్లాడాలా, ఎవరితో ఎలా ఉండాలని కూడా తెలియదు. కానీ మేము ధ్యానంలో వచ్చిన తర్వాత ధ్యాన సాధనలో చేస్తున్నప్పుడు మాకు అన్ని రకాలుగా మార్పులు వచ్చింది. అయితే మాకు ధ్యానంకి రాకముందు చాలా రోగాలు వచ్చాయి మేడం. ధ్యానంకి వచ్చిన తర్వాత అలాగే 5-6 నెలల్లో ఆ రోగాలన్నీ తగ్గుతూ వస్తాయి మేడం. ధ్యానంకి రాకముందు అయితే టాబ్లెట్ ఇంజెక్షన్లు ఎక్కువ వాడేవాళ్ళు, కానీ ధ్యానంకి వచ్చిన తర్వాత అవన్నీ మెల్లిమెల్లిగా ఈ ధ్యాన సాధన పెంచుకుంటూ అవి కూడా తగ్గించాం మేడం. ఇప్పుడైతే పర్లేదు మేడం, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ 10 సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ధ్యానం చేస్తూ. ఇప్పుడు రోగాలు ఉండేవి అన్నారు కదా, ఎలాంటి రోగాలు ఉండేవి, ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? ఫస్ట్ గజ్జి రోగాలు మేడం ఉన్నాయి మాకు. గజ్జి కురుపులు ఇలాంటి రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరంలో అలాంటి రోగాలు వస్తాయి మేడం నాకు, కానీ అవి మందులు ఇంజెక్షన్లు వాడిన తర్వాత తగ్గి ఉంటాయి, కానీ మళ్ళీ వచ్చేస్తుంటాయి మేడం. అలాంటివి ధ్యానంలో వచ్చిన తర్వాత శాశ్వతంగా తగ్గిపోయినాయి. అంటే 10 సంవత్సరాలు అవుతుంది ఇంకా అలాంటివి లేదన్నమాట. అదే చాలా ఆనందం వేసింది మేడం. మందులు వాడినా తగ్గింది, ధ్యానంలో ఏం మందులు వాడకుండా తగ్గిందని మాకు ధ్యానం మీద నమ్మకం కుదిరింది మేడం. చాలా బాగుంది ధ్యానం చేయడం వల్ల. ధ్యానం కూర్చుంటే నాకు ఫస్ట్ అనుభవం ఏంటంటే నా శరీరం మొత్తం పైన ఆకాశంలో పైకి వెళ్ళింది మేడం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ గుమ్మం కనిపించింది ఆకాశంలో. అక్కడ లోపలికి వెళ్తే కొత్త కొత్త యోగులు కనిపించారు నాకు, తెలియదు పరిచయం. లోపలికి వెళ్తే కిందకి తిరిగి వస్తానా లేదా అనేసి అక్కడ గేటు దగ్గర నిల్చున్నాను. లోపలికి పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళట్లేదు, వెళ్తే మళ్ళీ కింద లోకల్కి వెళ్తానా లేదా అలాగ డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చేసాను మేడం. కిందికి పైకి ఎగురుకుంటలా చాలా ఆనందం వేసింది. ఆ టైంలో నేను శరీరం కాదు కదా, నేను ఒక ఆత్మని ఆ రోజు ఫస్ట్ అనుభవం ద్వారా స్పష్టంగా తెలిసింది. అప్పటి నుంచి నేను శరీరమే కాదు, ఆత్మ ఉంది అని వివరంగా తెలుసుకున్నాను ధ్యానం ద్వారా. ఇంకా చెప్పండి మీ అనుభవాలు ఇంకా ఏమున్నాయి? నాకు ఇంకా బాగా నొప్పులు వచ్చాయి మేడం జబాల్లో. నొప్పులు వచ్చిన తర్వాత
ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఆ నొప్పి తగ్గిపోయి ఇంకొక ప్లేస్కి మళ్ళీ నొప్పి చేస్తుంది మేడం. మళ్ళీ ధ్యానం చేస్తే మళ్ళీ ఇంకొక ప్లేస్కి అలా మారుతూ మారుతూ నొప్పులు చేసేది. అలా ఎక్కువసేపు ధ్యానం కూర్చోగా ఆ నొప్పులు కూడా తగ్గింది మేడం, మందులు లేకుండా తగ్గింది అన్నమాట. అందుకే ధ్యానం వల్ల బాగా నమ్మకం పెరిగి రోజు ధ్యానం చేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే కొత్త వాళ్ళు కూడా ధ్యానం గురించి చెప్తాం మేడం, వినే వాళ్ళు అయితే వింటారు లేదంటే లేదు, కానీ ధ్యానం తెలిసింది మాత్రం వాళ్ళకి అనుభవాలు చెప్తాం మేడం. అలాగా జీవిస్తున్నాం. శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంకి రాకముందు శాకాహారులే మేడం. సింహంచలం అప్ప అన్న సొసైటీ ఉంది కదా, ఆ సంస్థలో మేము భక్తి మార్గంలో వెళ్ళి అప్పుడే శాకాహారులుగా మారాం మేడం 2009. అప్పుడు తర్వాత ధ్యాన పరిచయం వచ్చింది, అలా కంటిన్యూ చేస్తున్నాం. మాంసాహారం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎందుకు తినారని అనుకునేవాడు మేడం, కానీ ధ్యానంకి వచ్చిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఎందుకు తినాలి, ఎందుకు తినకూడదు అంటే మాంసాహారం మానవులు తిన్నది కాదని స్పష్టంగా తెలిసింది. అంటే మనకు అలాంటి కూరలు లేవు కాబట్టి మనం కోసుకొని వండుకుంటూ తింటున్నాం కాబట్టి మనం తినే ఆహారం కాదని స్పష్టంగా అర్థమైంది. అవి జంతువులు తినే ఆహారం కదా అని, రాక్షస భోజనం కదా అని, కోడి మేకలు రొయ్యలు అలాంటివి హింసించకుండా అన్ని జీవరాశుల్లో ఆనందంగా ఉంచుతూ అన్ని మిత్రత్వం చేస్తూ అలాగే అన్ని సమానంగా చూస్తూ ప్రేమ పంచుతూ అలాగే చేస్తున్నాం మేడం. సో శాకాహారం ఎందుకు తీసుకోవాలని అర్థం చేసుకున్నారు? అవును మేడం, అర్థం సార్. అది మిగతా ఆశ్రమంలో వెళ్ళిన తర్వాత అలాంటి వివరంగా చెప్పారు, అర్థం కాదు. అందుకే ఎందుకు మానం అంటున్నారో ప్రజలకు అర్థం కాదు. ధ్యానంలో వచ్చిన తర్వాత అంటే ఈ పిరమిడ్ సొసైటీ వచ్చిన తర్వాత ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు తినకూడదు. ఓకే, ఇప్పుడు మీరు శాకాహారి అయ్యి 10 సంవత్సరాల పైన అవుతుంది? అవుతుందే మేడం, 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుండి శాకాహారి ఉన్నారు? అవును మేడం. అప్పటికి ఇప్పటికి మీ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చింది మేడం. అప్పుడేం తెలియదు అమ్మాయికులు అంటే, ఇప్పుడు అనుకో చదవకపోయినా కళ్ళు కనిపించకపోయినా మనము క్లాసులు మీటింగ్ ధ్యానం చేస్తుంటాం, అన్ని ఇద్దరు కలుస్తుంటాం కాబట్టి కొత్త ఆలోచనలు కొత్త అనుభవాలు అలాగా తెలివిగా నేను కూడా తెలివిగా మారాను మేడం. ధ్యానంకి రాకముందు అమ్మాయికగా ఉండేవాడు, ఇప్పుడు చదువు లేకపోయినా మరి ధ్యాన అనుభవాలు వినడం ద్వారా అన్ని క్లాసులకు అటెండ్ అవ్వడం వల్ల అన్ని మనకు ఇంకా ఆనందం. బాగుంది, ఇప్పుడు మంచిగా కాన్ఫిడెన్స్తో ఉంటున్నారు ధ్యానం ద్వారా. అవును మేడం, ఇప్పుడు తెలియకుండా తప్పు చేస్తున్నా సరే మనకు అప్పుడు వెంటనే ఆలోచన తప్పు చేస్తున్నాను కదా అని. ధ్యానంకి రాకముందు అయితే ఎలాంటి ఆలోచనలు రావు, తప్పు చేసినా ఏం చేసినా కరెక్టే అనుకునేటే వాళ్ళం. ఏదైనా ఏ తప్పు పని చేసినా కరెక్ట్ ఏమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు అనుకో తప్పు చేస్తున్నా తర్వాత మళ్ళీ గుర్తుకు వచ్చేస్తుంది తప్పు కదా అని, మళ్ళీ కరెక్ట్గా పాయింట్కి వెళ్తాం. మీకు అలాంటిది ఏదైనా ఒక సందర్భం ఉందా మా అందరికోసం చెప్పండి, ఏదైనా అట్లా చేసినప్పుడు కూర్చొని అరే ఇది తప్పు కదా ఇలా చేయకూడదు అని మీకు మీరు పరిశీలన చేసుకున్నది ఏదైనా ఒకటి ఉందా? కొంతమంది చిన్న పిల్లలు కూడా కొట్టేస్తుంటారు మేడం, అలాంటి టైంలో చిన్న వాళ్ళకి ఏం తెలియదు కదా మనం, పెద్దలు కొడితే తప్పు కదా అని తెలియనప్పుడు. ఆవులు పిల్లులు ఇలాంటి ఉంటాయి కదా మేడం కుక్కలు, అప్పుడు అనవసరంగా కొడుతుంటే ఇది తప్పు కదా అని కొడితే మనకు కూడా అలాంటి శరీరం ఉంది కదా అని, మనకు కూడా ప్రాణమే ఉంది కదా కొడు తప్పు కదా అని, అందుకే వదిలేయాలని అలా గుర్తు వస్తుంది మేడం. అలాగా దేంట్లో చూసుకున్నా ఇంకా మంచి గురించి ఆలోచన వస్తుంది. ఇంకా పత్రి సార్ని కలిసారా? పత్రి సార్ని ఫస్ట్గా పెట్టుకోవడం కలిసాం మేడం, చాలా ఆనందంగా ఉంది. తర్వాత రెండోసారి మా కాగవల్స గ్రామంలో పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కౌగిలించుకుంటూ ముద్దు ముద్దుగా మాట్లాడాను మేడం. అవును మేడం. ఏమన్నారు? బాగా ధ్యానం చేయం, బాధపడకు, అంత మంచి మంచి జరుగుతుందని చెప్పాను. అంటే హాస్టల్ మాస్టర్ సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుందని చెప్పి పత్రిజీ స్వయంగా భగవంతుడు అనుకున్నాను అప్పుడు. మరి ఇంత పెద్ద పిరమిడ్ సొసైటీ స్థాపించిన జగద్గురు అంటే మరి మామూలు విషయం కాదు. ఈ జన్మలో ఇంత ఈ సొసైటీలో వచ్చి ఇంత ఆనందంగా ఆ గురువుతో కలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అనుకున్నాను మేడం, చాలా సంతోషం వచ్చింది. ఏ గురువుకి అంత సెకండ్ అడగలేదు, కలవలేదు, కానీ ఈ పత్రిజీ కలిసి అందరూ ఫ్రీగా కలిసారన్నమాట, అందుకే చాలా చాలా సంతోషం. ఆ
అందరికి అందుబాటులోగా ఉన్నాడు పత్రిజీ. తేడా లేకుండా అందరికి సమానంగా చూస్తాం, అందరికి పలకరించారు మేడం. అందుకని పత్రిజీకి అందరు ఎక్కువగా ఇష్టపడతాం మేడం. చాలా సంతోషం, అందరికి మాట్లాడిపిస్తారు మేడం. మీ ఊర్లో పిరమిడ్ ఉంది కదా? అవును మేడం. ఆ పిరమిడ్ గురించి చెప్పండి. పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్ కట్టి ధ్యానం చేస్తే బాగుంటుందని ఈ సొంతగా కూలి పనులు చేస్తూ, అలాగే ఇసుక రాతులన్నీ చేస్తూ, అలాగే ఈ ధ్యానులు అందరు కలిసి ఒక్కొక్క ఇంటి నుండి డబ్బులు ఎత్తుకొని అలాగే కలిపి ఆ పిరమిడ్ కట్టడం జరిగింది మేడం. పిరమిడ్ కట్టిన తర్వాత అందరు కలిసి ధ్యానం చేయడం బాగుంటుందని, సామూహికంగా ధ్యానం పిరమిడ్ ఉంటే బాగుంటుందని కట్టుకొని ఇప్పుడు కంటిన్యూ అలాగే చేస్తున్నాం మేడం. అంటే కట్టాలి, మా ఊర్లో పిరమిడ్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మీ గ్రామం వాళ్ళందరికీ ఒకేసారి వచ్చిందా, లేకపోతే ఎవరికైనా వస్తే అందరూ ఐక్యతగా ముందుకెళ్ళారా? ఫస్ట్ తక్కువ మందికి వచ్చింది మేడం, తర్వాత అలాగ మాట్లాడిన తర్వాత అందరు మాట్లాడి కట్టాం మేడం, ఒకరికొకటి సాయం చేసుకుంటాం. కానీ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పిరమిడ్ కూడా పాడైపోతుంది, మళ్ళీ కొత్తగా కట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేడం. మీరు గట్టి సంకల్పం చేసుకోండి, మంచిగా వచ్చేస్తుంది. కొత్త కడితే మళ్ళీ ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ మాకు వాటర్ కూడా కావాలి గ్రామంకి, పిరమిడ్కి. ఇలాంటి విషయాలు మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు పిరమిడ్లో? 3 గంటలు చేస్తాను మేడం రోజు. అంటే ఈ 2 రోజుల్లో తగ్గింది, కానీ లేకపోతే సాయంత్రం కూర్చుంటే ఉదయం దాకా చేసేవాడు మేడం. సాయంత్రం ఎన్ని గంటలకు కూర్చుంటే ఉదయం ఎన్ని గంటల వరకు? సాయంత్రం 10 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా. ఉదయం 7 గంటల వరకు అలాగ సైడ్ల కోసం ఇలా ధ్యానం చేస్తూ ఉంటాను. ఏమనిపించదా అన్ని గంటలు చేస్తే? ఏమనిపించదు మేడం, పూర్తిగా అలవాటు అయిపోయింది మేడం, నిద్ర కూడా ఉండదు అన్నమాట, ఆ ధ్యానంలోనే పోతుంది అంతా. 7 గంటలకి మరి అన్ని గంటలు అట్లా 41 రోజు అట్లా సాధన లాగా పెట్టుకున్నారా, లేకపోతే మీకు నచ్చిన అన్ని రోజులు చేసేవాళ్ళ? ఫస్ట్లో ఒక 4 రోజులు చేశాను మేడం, తర్వాత అలా గేపుగా చేశాను మేడం. కానీ ఫస్ట్ ధ్యానం ఎక్కువ చేయాలంటే కూర్చోవాలంటే ఒక్క పూట భోజనం చేస్తూ 41 రోజులు అలా చేశాను మేడం. ఒక 4 సంవత్సరాల్లో అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక 2 నెలల్లో అలా చేశాను. ఒక్కొక్క సంవత్సరంలో 2 నెలలు చేశాను. ఎన్ని గంటలు? గంటలంటే ఒక్కసారి కూర్చుంటే 3 గంటలలో, ఒక్కొక్కసారి 5 గంటలు, ఒక్కసారి 2 గంటలు నచ్చినట్టుగా కూర్చుంటాను మేడం. మరి అంత సాధన చేస్తున్నప్పుడు ఇంకా చాలా అనుభవాలు ఉంటాయి, ఇంకొక అనుభవం చెప్పండి. ఒకటి ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శరీరం నుండి బయటికి ఆత్మ వచ్చింది మేడం, అంటే 2 ముగ్గురుగా కనిపించదు మేడం. ఒక్కడే ఉండాను కదా, 2 ముగ్గురు కనిపిస్తున్నాను అనుకున్నాను. ధ్యానంలో చూస్తే శరీరం నుండి ఆత్మ వచ్చింది కదా, ఆత్మ అంటే నేనే కదా అని అర్థం చేసుకున్నాను మేడం. ఆత్మ మళ్ళీ అలా పైకి ఎగురుకుంటూ పైకి వెళ్ళింది మేడం. తర్వాత భయపడి ఇలాగా కదిలినప్పుడు మళ్ళీ మెలకులు వచ్చింది మేడం. అలాంటి అనుభవాలు చాలా వచ్చాయి మేడం. గత జన్మలు చూసుకున్నారా, కిందటి జన్మలు, మీ జన్మలు? లేదు మేడం, తెలియలేదు మేము గత జన్మలు. ఓన్లీ అనుభవాలు మాత్రమే, జబ్బులకి సంబంధించిన అనుభవాలు కూడా వస్తాయి మేడం. చెప్పండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడ రోగం ఏర్పడుతుంది అక్కడ ముందుగా సిగ్నల్ ఇస్తుంది మేడం, ఏదో నొప్పి చేసినట్టు అలాగా. మళ్ళీ ధ్యానంలో లేస్తే నొప్పి కూడా ఉండదు మేడం, అలాగుంటుంది. అది కొన్ని రోజుల తర్వాత అలాగే ఏదో అక్కడ నొప్పిగా అలాగే వస్తుంది మేడం. ధ్యానం చేయడం వల్ల అది తెలియకుండానే తగ్గిపోతుంది మేడం, అది తెలుసుకుందాం. చాలా బాగుంది ధ్యానం. కడతాలు ఇలాంటివి, అమరావతి ఇలా ధ్యాన మహాచక్రాలకు ఎప్పుడైనా వెళ్ళారా? కడతాల్లో 2 సార్లు వెళ్ళాను మేడం. మరి కడతాల అనుభవాలు చెప్పండి. కడతాల్లో వెళ్ళిన తర్వాత ఇంకా చాలా అయిపోయాయి మేడం. ఆ పిరమిడ్కి ధ్యానం చేయడం, 100,000 మంది మధ్యలో ధ్యాన సాధన చేయడం, సంగీత ధ్యానం రోజు చేయడం, ఎంతో అనుభవాలు వచ్చాయి అక్కడ. అక్కడ వచ్చినప్పుడు ఇంకా ఊరి వాళ్ళందరూ మర్చిపోతాం మేడం అక్కడ వస్తే. ఆ ధ్యానం ఆనందమే చాలు అక్కడ, ఎన్ని రోజులైనా ఉండాలనిపిస్తుంది మేడం, ఫ్రీగా అక్కడ సాధన చేసుకుంటాం, అంత బాగుంటుంది అక్కడ. కడతాల్లో 4 గంటల నుండి 8 గంటల వరకు మన గురువు గారు చేపిస్తారు కదా ధ్యానం? అవును. ఉదయం అప్పుడు ఏమన్నా ఎలా అనిపించేది? 11 రోజులు రోజు కూర్చునే వాళ్ళ? అవును మేడం, రోజు ఉన్నంత రోజులు రోజు చేసేవాళ్ళు మేడం. చాలా బాగా అనిపిస్తుంది మేడం,
ఊరికి రాబోదే కూడా కాదు మేడం అక్కడ ఉంటాం, అంత బాగా అనిపిస్తుంది. అక్కడే ఉండాలనిపించింది. ఇంతమంది దేవుళ్ళ మధ్యలో ధ్యానం చేస్తున్నాం కదా, అక్కడ చాలా రోగాలు కూడా తగ్గుతాయి మేడం అలాంటి దగ్గర. చాలా సంతోషం వేస్తాను. ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అందరికి, కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకైతే మరి ధ్యానం చేసిన తర్వాత, ధ్యానం మొదలు పెట్టిన తర్వాత కొత్త వాళ్ళకి చాలా ఎక్కువగా నొప్పులు కూడా వస్తాయి, తిమ్ములు కూడా వస్తాయి. అవే అలాగ ఒక వారం రోజులు అలా కంటిన్యూ చేస్తుంటే ఆ రోగాలన్నీ కూడా, ఆ తిమ్మూర్లన్నీ కూడా అలా తగ్గిపోతాయి. ఆ తిమ్మూర్లు అంటే కొత్త వాళ్ళు ధ్యానం చేయడానికి భయపడుతుంటారు కదా, అంటే నొప్పులు వచ్చేస్తున్నాయి, తిమ్ములు వచ్చేస్తున్నాయి అనేసి, అది అలా చేస్తుంటే అవన్నీ పోతాయి మేడం. ఇప్పుడు ఇంకా నొప్పులు రావు, తిమ్మూర్లు రావు, ఇంకా శరీరం అంతా తేలిక ఉంటుంది మేడం. అలాగే ఆరోగ్యంగా మార్పులు వస్తుంది మేడం, మనసులో మార్పులు వస్తాయి. ఇంకా చాలా హ్యాపీగా జీవించడం అవకాశం ఉంటుంది మేడం. కొత్త జీవితంలో అడుగులు వేస్తాం, అందరికీ మంచి విషయాలు చెప్తాం, అన్ని అనుభవాలు పంచుతాం, అందరికి ప్రేమను పంచుతాం, అందరు ఆరోగ్యంగా జీవిస్తాం. ఇదే మేడం ధ్యానంలో నేర్చుకున్నాం. బ్రహ్మర్షి పత్రిజి ఈ సందర్భంగా కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే పిఎంసి ఛానల్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన మాస్టర్స్కి కోటి కోటి కృతజ్ఞతలు చేస్తున్నాను మేడం. అలాగే అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీ ఊరు, మీ ఊరు గురించి చెప్పండి. మా ఊరు అయితే ధ్యానంకి రాకముందు చాలా గందరగోళం ఉండేది మేడం. అలా అంటే తాగుడు ఎక్కువ, దెబ్బలాటలు ఎక్కువ, గొడవలు, ఒకరికొకరు కలిసి ఉండకపోవడం, ఎవరి మాట ఎవరు వినకపోవడం, అలాంటివి ఉండే మేడం. కానీ ఇప్పుడు కొద్దిగా మార్పులు వచ్చింది మేడం. ఒకరికొకరు అర్థం చేసుకోవడం, అలా ధ్యానం చేయడం వల్ల, సహకారులుగా మారడం వల్ల అందరికీ బుద్ధి మనసులో మార్పులు వస్తుంది మేడం. జీవించే ఎలాగ జీవించాలని అలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి, అలాగ వాళ్ళ మార్పులు వస్తున్నాయి. చాలా బాగుంది మేడం. సో ధ్యానంలోకి రాకముందు మీ ఊరి వాళ్ళంతా తాగుడు, వ్యసనాలతో నుండి, గొడవలు అన్నీ ఉండేవి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ పెరిగింది. ఇప్పుడు తాగుడు మానేయడం వల్ల గొడవలు కూడా ఏం లేవు. అవును మేడం. చక్కగా కలిసి ఉంటున్నారు అందరూ. అవును మేడం. బాగుంది, మీ ఊరు చక్కగా ఉంది, పల్లెటూరు, మంచి ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారు. ప్రకృతి ఒడి దగ్గర ఉంది, చాలా బాగుంది. ఇంకా పత్రి సార్వి ఏమైనా స్పీచెస్ వింటే, ఆ స్పీచెస్ లో మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసినవి ఏంటి? ఎక్కువగా అంటే మేడం, అంటే భగవద్గీత మేడం. ఓ, భగవద్గీతనా? చదువు లేని వాళ్ళందరికి, పిరమిడ్ సొసైటీ సంస్థ నుండి ఏం తెలియని వాళ్ళకైనా ఇక్కడ వస్తే అందరు గురువుల్లో, అందరు దేవుళ్ళో, అందరు మాస్టర్లు ఉండే ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా తెలియపరుస్తాయి మేడం. ఎందుకంటే చదవకపోయినా పత్రిజి పీసులో వింటే గంటలు గంటలు ఉంటుంది, అరగంటలు ఉంటాయి, అది వింటే ఇంకా మనం కొత్తగా మార్పులు వెళ్తుంది మేడం. చదవకపోయినా అక్కడ ఉండే జ్ఞానం అంతా కూడా వింటే చాలు తెలుస్తుంది. అదే భగవద్గీత చదవలేము, కానీ పత్రిజి చెప్పిన భగవద్గీతలు వింటే అక్కడ ఉన్నది అన్ని అర్థమవుతుంది మేడం. మీకు ఏం అర్థమైందో అది చెప్పండి. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అన్ని ఎలాగ జీవించాలి, ఎలాగ మారాలని అన్నీ తెలుస్తుంది మేడం. అదే చాలా అనుభవం. ఇంకా వేమన యోగి పద్యాలు కూడా ఉంది కదా మేడం, అవన్నీ కూడా కంప్లీట్ గా అర్థము చేసుకున్నాను మేడం. చాలా గురువులు అన్ని విన్నాను మేడం ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత. వందల మంది, వేల మంది మాస్టర్స్ పరిచయం అయ్యారు మేడం. చాలా చాలా సంతోషం మేడం. చాలా బాగుందండి, మీరు చక్కగా సార్వి భగవద్గీత అర్థం చేసి వందల మంది, వేల మంది మాస్టర్లు అందరు కూడా మన పిఎంసీలో వస్తున్నాయి కాబట్టి. పిఎంసీ చూస్తారా? అవును మేడం చూస్తాను. ఎంతసేపు చూస్తారు? ఎంతసేపు అంటే అంత చూస్తాను మేడం. పిఎంసీ కోసమే టీవీ పెట్టించుకున్నారా? అవును మేడం. ఏ ప్రోగ్రామ్ ఎక్కువ నచ్చుద్ది పిఎంసీలో? పిఎంసీలో ఉదయం 10 గంటల్లో వచ్చేది మేడం సత్యదర్శనం. సత్యదర్శనం బాగుందా? సత్యదర్శనం సూపర్ మేడం. సూపర్ విన్నా ఇంకా సూపర్. మళ్ళీ రాఘవ సార్ ఉంటారు కదా మేడం, చట్టవర్తి రాఘవరావు, తను కూడా చాలా బాగుంటది. తర్వాత రామ్తమ్ మాస్టర్ 9:30 వస్తారు, చాలా బాగుంటాయి మేడం. మొత్తం బాగానే ఉంటాయి మేడం. ఈ సుత్తి మేడం కూడా, హలో పిఎంసీ, హలో పిఎంసీ కూడా బాగుందా? చాలా బాగుంది మేడం.
యా థ్యాంక్ యూ భగత్ గారు. మరి ఎంతో చక్కగా నిజంగా మీరందరూ అందరికీ స్ఫూర్తి, ఎందుకంటే ఎంత చక్కగా ఆచరించుకుంటున్నారు, ఒక ఐకమత్యతతో కలిసి ఉన్నారు. ఇంత చిన్న గ్రామంలో మీకున్న కొంచెం డబ్బులు వేసుకొని చక్కటి పిరమిడ్ నిర్మించుకున్నారు. మరి పిఎంసీ చూడాలని ఒక టీవీని పెట్టుకున్నారు. టీవీ చూస్తూ పిఎంసీ నుండి వచ్చే జ్ఞానాన్ని తీసుకుంటూ పత్రిజీ చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అది నిత్య జీవితంలో ఆచరించుకుంటూ మరి ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు. మీరు అందరూ మాట్లాడడము చాలా తక్కువ మాట్లాడుతున్నారు, కానీ మీరందరూ ఎంత యోగుల్లాగున్నారు అంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని కదిలిస్తే మీ నోట్లో నుండి ఆచరణ మాటలు వింటుంటే ఒక ముత్యాలు రాలుతున్నట్టే ఉన్నాయి. భగత్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి పెట్టుగూడలకి సమీపంలో కాగలవలస అనే ఈ గ్రామంలో ఎంతోమంది ధ్యానులున్నారు. మరి ఒక్క చిన్న మాట 15 సంవత్సరాల కిందట ధ్యానము అనే ఆ పదాన్ని పట్టుకొని నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రిజీ గారు చెప్పిన దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతి ఇచ్చే వాటితో వాటికి అనుగుణంగా అనుసంధానమై ఉంటూ ఎంతో అద్భుతంగా ప్రపంచంలో ఇలాంటి జీవన విధానం ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోయేంత అద్భుతంగా జీవిస్తున్నారు ఇక్కడి మాస్టర్స్. సో ప్రతి ఒక్కరూ వీళ్ళని కలవాలి, వీళ్ళ యొక్క అనుభవాలు స్వయంగా వినాలి అండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.